హనుమ అన్నట్టుంటది కథ. ఇంకా అంతే లంకను ఎత్తుకొని పోవడమే, లంకను ఎత్తుకొని పోవడమే. ఫైనల్ కప్పేవరదంట, ఫైనల్ కప్పు నాకు ఇద్దరే ఉండాలి. ఒకటి నాకు నాకు రావాల్సింది ఏంటంటే ఒకటి పదవి ప్రసాదం, లేకపోతే సుభాదం. ఇదిద్దరులే అంటే వచ్చే కప్పు ఒకరికే, కానీ ఇద్దరులే ఎవరికి ఒకరికి రావాలి, వాళ్ళ టాలెంట్ అది. కానీ ఇద్దరు అయితే విన్ అవుతారు. ఒకవేళ ఇద్దరులో ఎవరికి వచ్చినా సంవత్సరం పంచుకుంటారా అంటే క్యాష్ కప్పు క్యాష్ కంపల్సరీగా. కానీ వీళ్ళు ఇంటికి ఎత్తుకోండి మరి భయ్యా, మాకు తెలిసిన ఉద్దేశం పెట్టారు. నేను అనాలన్న ఉద్దేశం దీన్ని ఉపయోగిస్తాను అన్న. నువ్వు నేను సరిగా ఎత్తుకుంటావు, 5 లక్షలు వచ్చా అన్నా, 5 లక్షలు ఇస్తాను. మన 5 లక్షలు నీకు నాకు చాలు. కానీ మంచి పేరు వచ్చింది, మంచి గుర్తింపు వచ్చింది, బిగ్ బాస్ నాగార్జున సార్ మనకి మంచి అవకాశం ఇచ్చినారు అనే ఫీలింగ్ తో వాళ్ళు బయటపడతారు. అదే భయ్య, మా తెలిసి బిగ్ బాస్ లో అవకాశం వస్తే మీరు పోతారా లోపలికి? బిగ్ బాస్ హౌస్ కి అవకాశం వస్తే పోతారా? నేను బిగ్ బాస్ ఆ చీడ కొడుకులతో నేను పోను. కానీ ఫేమస్ అయిన వాళ్ళతో అయితే నేనైతే పోను. ఎందుకంటే అవసరం లేదు, ఎందుకంటే బాగా కష్టపడే వాళ్ళు ఉన్నారు కదా. కొత్తగా వచ్చిన వాళ్ళతో కావాలంటే వాళ్ళు ఉంటే పోతాం, దాని గురించి చేయలేదు. ఈ చీడ కొడుకుల మధ్యలో మనం పోలేదు, ఎందుకంటే మనకి ఒకడు ఒక మాట అన్నా నచ్చదు. ఎందుకంటే మనలో ఉండే కూడా వస్తాడు బయట, అది ఉండే విషయం చెప్తాను. బిగ్ బాస్ కి నాగార్జున గారికి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా?